చూడండి చిల్లి పిల్లడు శివ తేజస్సు కలిగిన ముఖం కృష్ణుని మించిన అందం చూడండి నాకు నాకు తెలుసు పిల్లడా నువ్వు ఊరికి కొత్తగా వచ్చావు నీకు విడిది కావాలి మా ఆయన లేని 10 రోజులు ఎంత మా ఇంట్లో ఉండొచ్చు నీకు మంచి భోజనం పెడతా మా ఇంట్లో పెద్దగదుంది అలవడ గదిలో పుడుకోవచ్చు అమ్మా చూడండి నీకు సంగీతం ఇష్టమైతే పాడతా నీకు నాట్యం ఇష్టమైతే ఆడతా రాత్రి పిల్లడా అమ్మా నా మాట వినాలి నాకు కావాల్సింది మంచినీళ్ళు మంచినీళ్ళ మా ఇంటికి రా కడుపు నిండా పాలిస్తా మా ఇంట్లో పాడికి పండకి లోటే లేదు అమ్మా మీకు నమస్కారం నాకేమి వద్దు దయచేయండి క్షమించండి ఈవిడే నా ఊహాసుందరి నా ఆరాధ్య దేవత చిత్రించాను గాని సజీవమూర్తిగా నా ముందే దర్శనమిస్తుందని ఊహించలేదు నేనెంతటి అదృష్టవంతుణ్ణి ఎదురై వచ్చిన నీ సౌందర్యం ముందే నా మదిలో మెదిలిన ఆశాకిరణం నీ పేరు పద్మిని ఏమిటే పద్మిని వట్టి చేతులతో ఒయ్యారంగా వచ్చావు కడవేది పగిలిపోయింది పెద్దమ్మా అయ్యో కాలు జారి కింద పడ్డావా కాదు పెద్దమ్మా మనసు జారి ఓ మనిషిని కలిశాను కడవ పగిలింది మాట కలిసింది అర్థమైందిలే ఎవరే అతను చెప్పను చెప్పవా అవునులే పొరిగింటి దాన్ని అందులోనూ పోటుకుళ్ళమని నాకెందుకు చెబుతావులే అయ్యో అలగమాకు పెద్దమ్మా అతను అతను నన్ను గీశాడు గీశాడా గిచ్చుంటాడు గిచ్చడం కాదు అతను నన్ను చూడకుండానే నా చిత్రపటం గీశాడు నేను అతని ఊహాసుందరనట అలాగా ఎవరు వాడు తెలీదు ఈ ఊరు వచ్చాక కూటి కోసం ఈ పోటుకుళ్ళమ్మ ఇంటికి రావాల్సిందేగా రాని రాని నీకు సరైన జోడో కదా చూసి చెప్తాను చెప్పు ఇదేం బుద్ధిరా నీకు నీకు దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా అక్క కూతురివి కాబోయే పెళ్ళారు కదా అని చిన్న చూపు చూశాను ఇదిగో మన ఇద్దరికి ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మనం వెంటనే తుట్టూ తసపెసక చేసేసుకోవాలి పిచ్చివాగుడు కట్టి పెట్టకపోతే నిన్ను చేస్తాను పెద్దమా పెద్దమా వస్తున్నా రెండు రోజులు ఈ ఊళ్ళో ఉంటాను విడిదిగా మీ ఇంట్లో హాయిగా ఉండొచ్చు నిన్ను నా కన్నబిడ్డలా చూసుకుంటాను అలాగే ఏమిటా చూపు ఎవరు నువ్వు నేను మగాణ్ణి అంటే నేను ఆడదన్నా ఆడంగిరికులు వాడా అది నీకే తెలియాలి ఆ పద్మినికి స్వయాన మేనమావని కాబోయే మొగుణ్ణి పేరుకు భద్రయ్య అయిన కోపం వస్తే వీరభద్రుణ్ణి నా పద్మిని ఎగా దిగా దిగాయగా చూసినందుకు క్షమాపణ చెప్పి కాళ్ళు పెట్టుకురా మేడం వంకర తీయించుకుని వచ్చి నేను తసపసక చేస్తా కోరిక ఉంటే కోరుకున్న చోటుకి తెలియకుండానే వస్తారంటారు ఇదే కాకుండా ఇది ఊరు
ఎవరైనా చూస్తారు బాబు ఆ చిలిపికళ్ళతో తొంగి చూసి కవ్విస్తున్నావా అమ్మో కవ్వింపు కళ్ళతో ఆకలిగొన్న సింహంలా చూస్తున్నాడు పండు వెన్నెల చల్లని గాలి నీ దరి చేరమంటుంది తానా కన్నెపిల్ల కదా కన్నుగీటితే చాలు కవ్విల్లో ఒరిగిపోతుంది అనుకుంటున్నావా అదేం కుదరదు పద్మిని ఏమైంది ఏం లేదు వలపు కౌగిళ్ళు వదిలేవి కావు నా మనసేమిటో తెలుసుకోకుండా ఇలా తొందరపడితే ఎలా నీకేం కావాలో నీ మనసు నాకు రాత్రి విప్పి చెప్పింది నా మేనగోళ్ళతో చలకలాట్లాడతారా చలకలాట్లు తీసుకొచ్చాను సాక్షులు తీసుకొచ్చాను పద మండలాధిపతి దగ్గరికి పద న్యాయం కోసం అన్యాయాన్ని అరికట్టడం అన్యాయాన్ని అరికట్టడం కోసం న్యాయాన్ని కాపాడడం దేశంలో న్యాయాన్యాయాలు ఏ పాళ్లలో నడుస్తున్నాయో తెలుసుకుని న్యాయ పరిపాలన కోసం న్యాయంగా పోరాడడం మావంశాచారం ఏది న్యాయమో ఏది అన్యాయమో నష్టపెట్టకండి మహాప్రభు చిత్తగించిన విషయంలో న్యాయం చెప్పాలనే మా ప్రయత్నం ప్రభు నా మేనకోడలు మనసు మార్చిన పరదేశిగాని పిలిపించి త్వరగా న్యాయం తేల్చండి నువ్వు చెప్పింది న్యాయం ఇతని పట్ల అన్యాయంగా ప్రవర్తించిన ఆ మోసగాణ్ణి ఆ వంచగుణ్ణి న్యాయంగా నా ముందుకు లాక్కురండి వీరా ఇది న్యాయానికి అన్యాయం ప్రజలారా న్యాయం మీద ఒట్టేసి చెప్తున్నాను వీరు వీరు దేశ పరటిలో ఉన్న మన యువరాజా వారు యువరాజా మిమ్మల్ని నాశమక్షంలోకి రప్పించి న్యాయానికే అన్యాయం చేశాను నన్ను క్షమించండి యువరాజా శివలత్తుల వారికి ఓ ప్రజలు యువరాజుకు పలుకుతున్న జయ జయ ధ్వనుడు వినలేకపోతున్నా మహామధ్య యువరాజు యుక్తిపరుడు అతి శక్తి ఎత్తులన్నీ చిత్తు చేశాడు ఈ మహామంత్రి కేతనానందుడు ఓటమి సహించలేడు అపజయాన్ని భరించలేడు ఆత్మహత్య శరణ్యం విషం తీసుకుని తస్తారా ఉరు పోసుకుని తస్తారా వీడి శరఛేదం జనక నాన్నగారు వీడు నా విదూషకుడు ఎప్పటికైనా నేను మహారాజునైతే వీడిని నా మంత్రిగా నియమించాలనుకుంటున్నాను వీడిని క్షమించి వదిలేయండి నాయన కైలాసవర్మ నువ్వు మహారాజు కావాలనే నా ఆకాంక్ష కానీ ఆ శివదత్తుడు బ్రతికున్నంత కాలం నీకు ఆ యోగం పట్టు వాడు బ్రతికుండటం అసంభవం నాన్నగారు ఈ విధాలు చేయలేని పనిని నేను చేస్తాను వెంటనే వెళ్లి దేశాడలో ఉన్న వాడిని తీరా చంపి పాత పెట్టి వస్తాను జీవించండి సహభాష్ వెళ్ళిరా సంతోష్ మహాసంతోష్ మహారాణి మన పుత్రుడు శివదత్తుల వారు తాను క్షేమమని త్వరలో దేశ పర్యటన ముగించుకుని రానున్నానని లేఖ రాశారు చదవండి మహారాజా మహామంత్రి విచ్చేయిచున్నారు మగధ సామ్రాజ్య మహీపతులు విష్ణుదత్త సార్వభౌములకు మా ప్రణామాలు మహామాధ్య పంచాంగకర్తలకు కబురు పెట్టండి
మన యువరాజా వారి కళ్యాణానికి పట్టాభిషేకానికి మంచి ముహూర్తాలు చూడాలి. చిత్తం ప్రభు. అటులనే దేశదేశాల రాజకుమార్తెల చిత్రపటాలు తెప్పించే ఏర్పాట్లు చేయండి. మాకు కాబోయే కోడల్ని ముందుగా మేమే ఎంచుకుంటాము. అలాగా మనం నిర్ణయించిన కన్యారత్నాన్ని మన కుమారుడు వివాహం చేసుకుంటాడని నీ నమ్మకమా? మీ కుమార్ని వినయ విధేయతలు తెలియకే ఇలా అడుగుతున్నారా? ప్రభువులకు ఒక్కగానొక్క బిడ్డైనా రత్నం లాంటి వారు. వారు 100 ఏళ్లు చల్లగా వర్ధిల్లాలని మా ఆకాంక్ష. కించింది రాగాలు నీ తోడై నేనున్నాను, నీ నీడై నేనుంటాను, జగమంతా నిండాలంటాను నేను, జగమంతా నిండాలంటాను నేను. పడుతుంది చిన్నుకు, పుట్టుంది బండుకు, చలిలోనే బూటుకు కలిగించు నాకు, తడవాలి నువ్వు నేను, కరగాలి నీలో నేను ఈ వేళ, కలలన్నీ పోగలమ్మ వెయ్యాలా.
మమ్మల్ని ఇలాంటి బురద పాములు ఏమీ చేయలేవు. నువ్వు కూడా వెళ్ళి చేతులు ఊపుకుంటూ వెంకటరికి వచ్చావు. ఇక వాణ్ణి చంపడమన్నది అసంభవం. కుటిల రాజకీయ ప్రవీణుడైన ఈ కేతనానందుని ప్రతిభకే అవమానం. నాన్నగారు, రాజులా ఎదుర్స్తున్న నాకు లేదా? బాధపడ కైలాస, నేను శక్తి విహీనుడనైనా యుక్తి విహీనుడను కాను. మానవాతీతుడైన నా సహోదరుడు అంటే నీ చిన్నాన్న. ఈ విషయంలో తప్పకుండా మనకి సాయపడతాను. చిన్నాన్న? ఆయన ఎక్కడుంటారు నాన్నగారు? కపాల కోలన్. సహోదరా, మీ అన్న కేతనానందుణ్ణి. తమరా! అవును, నేనే. ఆపదలో ఉన్న నీ అన్నను. నీకు ఆపద? భూలోక భువర్లోక స్వర్లోక అతల విత్తల సుతల తలాతల మహాతల పాతాల లోకాల పదినాలుగింటిలోనూ నీ సహోదరుడికి సాటి లేరని నీకు తెలియదా? తెలుసు. సాకిని ఠాకిని మోహిని పిశాచాది సర్వశక్తులు ఈ కపాలికుడి కనుసైగతో నాట్యం చేస్తాయని నీకు తెలియదా? తెలుసు. నా ప్రాణాన్ని విచిత్ర విధ్వంసక రాకాశిలో దాచానని, ఈ విశ్వమున్నంత వరకు శాశ్వతంగా జీవించగల సమర్థుడు నీ తమ్ముడని నీకు తెలియదా? తెలుసు. అన్నీ తెలిసి ఓ ఆపదనుట నన్ను అపహసించుట కాదు కదా? అయ్యో సహోదరా, ఇది అపహసించుట కాదు, అభ్యర్థించుట. ఏమిటది? నా తెలివితేటలతో నేను మహామంత్రిని కాగలిగాను. మన వంశోద్ధారకుడు నా పుత్రుడు అయిన కైలాసవర్మని మహారాజుగా చూడాలని ఎంతో ఉబలాటపడ్డాను. కానీ నా ప్రయత్నం ఫలించలేదు. అది సఫలం చేయగల సమర్థుడు నువ్వేనని వచ్చాను. అర్థమైంది. కణాల కంఠిత కపాలకేశ్వరి పఠితం పడహం ఢీఢీ శక్తి ప్రసన్న ప్రసన్న. జయము జయము కపాలిక, ఈ ఢీఢీ ఏమి చేయవలే? మరులు గొలిపి పొరుల మనసులు తొలిచే చిన్నెలున్న కన్నెవి కాంచనవు నీవు. నా సోదరుడు కేతనానందుడు రాజతంత్రాన్ని ప్రయోగిస్తే నీ లావణ్యంతో రాజవంశాన్ని నాశనం చేసి రాచరికాన్ని ఇతనికి అప్పగించు. చిత్తం. సహోదరా, వికాసానికి వినాశనానికి మూలం యువతి. అట్టి యువతిని సృష్టించి ఇచ్చావు. ఇక నా చాకచక్యము ఈమె చతురత ప్రయోగించి స్వకార్యం సాధించుకుంటాను. శుభం. శుభమంగళని పేరుగల ఈ అందాల రాశి అవంతిరా కుమార్తె. చూడండి. అవంతిరా కుమార్తెకు ఇంగితం తక్కువని విన్నాము. ఇంగితం లేని ఇల్లాలు మానవాడికెందుకు? మహాప్రభు, ఈమె మాళవదేశపు రాజపుత్రిక, పేరు చంద్రిక. అమ్మాయి అందంగానే ఉంది, కానీ మాళవదేశపు రాజులు మనకు పాత శత్రువు. మహామంత్రి. ప్రభు. ఎవరి అంగన? అన్ని కళలలో ఆరితేరిన అతివ, కనకాపురం నుండి కొత్తగా వచ్చి ప్రభుల వారి కొలువులో చేరిన కొత్త పరిచారిక. నా పేరు కాంచన. కాంచన మహారాజా. అద్భుతం మహారాజా.
నిన్నెన్నడూ చూడని అవయవ చూయగాలి. మహారాజా, అందమైన పిల్ల కాదు కాదు, మన శివదత్తుడికి తగిన జోడీ కాదు. మహారాజా, ఇంద్రాణీదేవి, మా మనసులో ఏదో సంచలనం, మాకేకాంతం కావాలి. అందాల ఈ ఆడసింగం ఏనుగు కుంభస్థలాన్ని గురి చూసి కొట్టింది. ఇక ఆ ఏనుగు పడక చేరక తప్పదు. నా పేరే కాంచన, నా పేరే కాంచన, నా పేరే కాంచన. అబ్బా, తాపం, దాహం, ఈ వేడిని నేను భరించలేను. కౌగిలి ఇవ్వవా, రా రా నా రాజా, రా. రాజా, నీ పడక చేరాను, ఈ పరువాలన్నీ నీవే. రా రా నా రాజా. కాంచన ప్రభు, కనుసైగకే కౌగిలిలో వచ్చి వాళ్ళే కన్య కోసం కలవరెంతలెందుకు మహారాజా? మీ శృంగార రసాది దేవత కాంచన మీ శృంగార మండపంలో మీకోసం నిరీక్షిస్తోంది. అలాగా. మహామంత్రి గారు, ఇక్కడి నుంచి మీరే నాకు గురుదేవరు. ఏ అందమైన అమ్మాయిని అధికారికి అప్పజెప్పి జనక జనక చేయిస్తే జజ్జనక జనకలా మన హోదా పెరుగుతుందని తెలియజెప్పిన గొప్ప లఫాడీలు మీరు. లఫాడీలా అంటే? చాకుల్లాంటి అందగత్తెలను చపాతీల్లాగ నోటికందించే వాళ్లను లఫాడీలు అంటారు. జనక 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 జనక, మనం కూడా లఫాడీలు అయిపోదామా? కాంచన, రసజ్ఞుడిగా మిగిలిపోయిన మాలో రసికతను మేల్కొలిపిన నీ అంత చందాలకు మేము దాసాను దాసులు. నమ్మమంటారా? వాగ్దానాలు చేయాలా? వరించిన కన్య పిల్లకు వాగ్దానాలు చేస్తే తప్ప ఏం కావాలో కోరుకు. ఈ క్షణం నుంచి రాణిగారిని మీరు కన్నెత్తి చూడకూడదు. అంతే కదా. అలాగే రేపే నన్ను పట్టమహిషిని చేయాలి. ఆ విషయాన్ని నిండు సభలో ప్రకటించి మీ పక్కన సింహాసనంపై నన్ను కూర్చోబెట్టాలి. అలాగే మీ పుత్రుడు తిరిగొచ్చిన తర్వాత ఈ నిర్ణయాల్లో ఏ మార్పు రాకూడదు. అలాగే నీ మాటే నా మాట, నువ్వే నేను, నేనే నువ్వు. మా కులదైవమైన భాస్కర్ని మీద ఆనా. ఆలస్యం అమృతం విషమని గాంధర్వ వివాహానికి అన్ని ఏర్పాట్లతోనూ వచ్చా. నీ ప్రణయ మందిరానికి తోవ నేను చెప్పక్కర్లేదనుకుంటా. మహారాజును మట్టి బొమ్మను చేశాను, ఇక ప్రజలను పిచ్చివాళ్లను చెయ్యాలి. మహామంత్రి, ప్రజాప్రతినిధులకు పౌరులకు నా అభివందనాలు. మనందరికీ దైవ స్వరూపులు, పితృసమానులు అయిన మహారాజు విష్ణుదత్తుల వారు కాంచనాదేవి అనే కన్యామణిని కోరి భరించి గాంధర వివాహం చేసుకున్నారు. నిశ్శబ్దం. మహారాజు గారు రెండవ వివాహం చేసుకుంటే మీ కొంపలు మునిగినట్టు బాధపడ్డం మూర్ఖత్వం. తమ ద్వితీయ సతీమణిని పట్టమహిషిని చేయాలని వారు నిర్ణయించినారు.
దీనికి ఎవరు ఎదురు చెప్పినా నెత్తిన నిప్పులు పోసుకున్నట్లేనని విన్నవిస్తూ శ్రీమతి కాంచనాదేవి గారిని దర్బారు ప్రవేశించి సింహాసనం అలంకరించమని ప్రార్థిస్తున్నాను. మహారాణి కాంచనాదేవి గారికి పాపం ప్రజలకు గొంతులు పూడుకుపోయినట్లున్నాయి. పదునైన కత్తులతో కుత్తుకను కోయించి శస్త్రచికిత్స చేయించారికి ప్రభు మహారాజులకు జయం. ఒక శుభవార్త, నేటి నుండి మన ప్రభువులకు అన్ని శుభవార్తలే. విన్నవించుకో. యువరాజా వారు దేశాటన ముగించుకొని సభకు విచ్చేయుతున్నారు. ఆనందం, మహదానందం, మాకు బ్రహ్మానందం. కైలాసవర్మ గారు వస్తున్నాడు మన మొగుడు. జనక 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 తల్లిదండ్రులకు ప్రణామం. నాన్నగారు, మా అమ్మగారి స్థానంలో కూర్చున్న ఈ బొమ్మ ఎవరు? మీకు మారుతల్లి. మారుతల్లి ఏమిటి దారుణం? ఏకపత్ని వ్రతులు, ధర్మశాస్త్ర పారంగతులు, కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలకు లోనుగాని ఏకాగ్ర చిత్తులు, యజ్ఞయాగ జపతప హోమములు శాస్త్రబద్ధంగా నిష్ఠతో చేసి జరామరణములు జయించి అమరత్వం పొందిన దివ్యమూర్తులు సూర్యవంశస్థులు. అటువంటి సూర్యవంశానికి మత్త రావటం ఈ శివదత్తుడు సహించడు, సహించలేడు. అవ్యక్త జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మని నిత్యము ఆరాధించిన భక్తాగ్రేశ్వరులు, ధర్మాధర్మ విచక్షణాపరులు, సర్వోత్తములు, సర్వజ్ఞులు, పరమ పూజ్యులు, జ్ఞానశీలు, జగదేక వీరులు అలంకరించిన ఆ సింహాసనం అపవిత్రం కావటం ఈ శివదత్తుడు సహించడు, సహించలేడు. పరిపాలనా బాధ్యత మరచి ప్రజాక్షేమాన్ని కాలదన్ని శుద్రమైన శృంగార క్రీడల మత్తులో ఉన్మత్తులై దేశ గౌరవాన్ని ఒక ప్రభువు మంట కలుపుతుంటే ఈ శివదత్తుడు సహించడు, సహించలేడు. శివదత్త, మహారాజును ఎదిరించి మాట్లాడటం నేరం. నిండు సభలో ప్రభువుల ప్రవర్తన శంకించటం అంతకంటే నేరం. మేము ఏది చేసినా అది శాసనసమ్మతమని గుర్తించకపోవటం మహానేరం. మహారాజా, శివదత్తుడు మీ పుత్రుడేగా, క్షమించి వదిలేయండి. ఆహా ఆహా, మహారాణి గారిది ఎంత మంచి మనసు. సవతి తల్లిలా శిక్షించమనకుండా కన్న తల్లిలా క్షమించమంటున్నారు. ఆహా, మహారాణి మీకు మీరే సాటి. యువరాజా వారు సూర్యవంశస్థులు, పితృవాక్య పరిపాలకులు కదా. వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందండి. గ్రహణం బట్టిన సూర్యుడు వెలుగునివ్వలేడు, వెలుగు లేని చోట ఈ శివదత్తుడు నిలవలేడు. దేశాటన చేసి ఇన్నాళ్లకు తిరిగి వచ్చిన నీకు, సింహాసనానికి ఏకైక వారసుడవైన నీకు ఘనమైన స్వాగతం కూడా లేకపోవడం దురదృష్టం. దురదృష్టం అది కాదమ్మా, సుగంధాలు చిందే మల్లెమాలను కాదని నాన్నగారు ముళ్ల పదను ఆశ్రయించడం దురదృష్టం. పండు వెన్నెలను వేడిగాలిగా భ్రమించి నాన్నగారు కాళరాత్రినే కళత్రంగా స్వీకరించడం దురదృష్టం. పతినే దైవంగా భావించే నిన్ను కాదని ఒక పతితకు ఉన్నత స్థానం ప్రసాదించటం దురదృష్టం. బాబు, మనకిప్పుడు రాకూడనిది ఆవేశం, కావలసింది ఆత్మబలం. అమ్మా, తండ్రి తప్పుని ఎత్తి చూపించలేక, తల్లి ఆవేదన తీర్చలేక, ఉడుకుతున్న రక్తాన్ని అణుచుకోలేక, పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని అరికట్టలేని నాకు సెలవిప్పించండి. అలాగే బాబు, మనసు నిగ్రహించుకో. రాజుల మాటలు నీళ్లలో వేసిన సున్నపు మూటలే. వాడు వెళ్ళి ఇప్పటికీ 4 పున్నములు దాటింది. వచ్చాడా, వస్తాడా, రాడు, రానే రాడు. ఇదిగో చూడు, వెతుక్కుంటూ వెళ్ళిన ఆడది ఎప్పుడూ మగాడికి లోకువేనే. అదే అసలు తసపిస కథ. పెద్దమ్మా, దీని బతుకు తసపిస కథ కాకముందే నువ్వేనా చెప్పవే. వాడి దగ్గరికి వెళ్లే ప్రయత్నం మానుకోమని
నా చేత మెళ్ళో తసపసకస కట్టి. నువ్వంత దూరం ఒంటరిగా, నేను ఒంటరిగాని కాదు పెద్దమ్మా. ఆ జగజ్జనని నాకెప్పుడు తోడుంటుంది. అది కాదే. చూడు మావయ్య, యువరాజు నన్ను మోసం చేయడనే నమ్మకం నాకుంది. నన్ను ఆపాలని ప్రయత్నించుకో. వస్తాను పెద్దమ్మా. మంచిదమ్మా. మహారాజు గాఢ నిద్రలో మునిగినట్టేనా? నా జీవితం అలా అంటే చాలు. ఎంతటి బలవంతుడైనా క్షణంలో తోటకూర కాడలా వంగిపోతాడు, నిద్రలోకి జారిపోతాడు. సంతోషం. అలాగే మరులుగొన్న చిన్నదాన్ని ఓ గట్టి దీడి ఇచ్చుకో. అమ్మా, ఓ బిడ్డకు అమ్మను కావాలనే ఆశతో వచ్చాను. కాదనుకు డీడి. అమ్మా, మీరు మీరు నాకు తల్లిలాంటి వారు. వరసల్ని రసికులు పట్టించుకోకూడదు. అమ్మా, ఆ బ్రహ్మ సృష్టినే తలదన్నిన అందాల రెమ్మని. ఏది త్వరగా ఓ డీడి ఇచ్చుకో. అలాంటి పడుపు కత్తిని పట్టమైషం చేసి నా తల్లి స్థానం నీకు ఇచ్చారు మా నాన్నగారు. ఆయన మీద ఉన్న గౌరవంతో నిన్ను
రాక్షసి నీకేమన్నా పిచ్చ కిందా నిన్ను నిన్ను శివదత్తా నాదా నాదా మీ కౌగిల్లో ఉన్న నన్ను లాక్కొచ్చి తప్పు నాయన అన్న వినకుండా డీ డీ అంటూ కాంచన ఆపు నాన్నగారు నాకే పాపం తెలియదు నార్మల్ కళ్ళతో చూసిన దాన్ని కూడా కాదని వాది నాన్నగారు ఇది వంచకి మరోసారి అన్నావంటే నీ నాలిక తగి నేల మీద పడుతుంది కాంచన పట్టమహిషయిందన్న ఉక్రోషంతో ఆమెను చెరబట్టి చెరచి మాకు దూరం చేయాలనేగా నీ ప్రయత్నం నాన్నగారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మంచివాడవని అపార్థం చేసుకున్నాను కాబట్టే ఈనాడు నువ్వు ఇంత అనర్థానికి దిగావు నా బిడ్డ సకల శాస్త్ర పారంగతుడు సుగుణశీలుడు అనుకున్నాను కానీ ఇలాంటి కుచ్చితుడు కామాంధుడు నైవంచకుడు అనుకోలేదు నా పుత్రుడు పితృవాక్య పరిపాలకుడు అనుకున్నాను కానీ కన్న తండ్రి నాశనం కోరే కసాయివాడు అనుకోలేదు నాన్నగారు శ్రీరాముడంతటి నీతివంతుడు అనుకున్నాను రావణాసురుడు లాంటి రాక్షసుడు అనుకోలేదు తల్లినే కామించి మన వంశానికే అప్రతిష్ట తెచ్చిన నిన్ను నిన్ను వధిస్తేనే తప్ప నాకు మనశ్శాంతి లేదు ఆగండి మహారాజా ఎంతైనా కన్నబిడ్డ కొంచెం ఆలోచించండి అధికారంలో ఉన్నాం కదా అని ఆవేశపడి ప్రాణం తీస్తే ఆ తరువాత నిజానిజాలు చెప్పి ప్రజలను ఒప్పించడం కష్టమవుతుంది అందుకని యువరాజా వారికి విధించాల్సిన శిక్షని నిండు దర్బారులోనే నిర్ణయించడం సమంజసమని నా అభిప్రాయం కేతనానంద నాకు నాకు శిక్ష ఎందుకు ఎందుకు శిక్ష తండ్రి కొడుకుల మధ్య అంత కలహాలు పెట్టి రాజ్యాన్ని కబళించి సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తున్న మీ తండ్రి కొడుకుల్ని ఇంతకాలం ప్రాణాలతో వదిలిపెట్టినందుకు ఆ శిక్ష లేక ఈ పడుపు కత్తిన పట్ట మనిషిగా చూసిన మరుక్షణం ఈమె తలనరికి నా తల్లి కాళ్ల మీద పడవైనందుకు ఆ శిక్ష వరసల్ని లెక్క పెట్టక కొడుకును కామించి పాటబాడి సరసాలు ఒలకబోసిన ఈ కులటకి మంచి మాటలతో బుద్ధి చెప్తామని కొద్ది క్షణాలు ఆగినందుకు ఆ శిక్ష ప్రభు విన్నారుగా పుత్ర సమానుడైన శివదత్తుడు నేరమని ప్రయత్నిస్తున్నాడు ఇక నేను బ్రతకడం వ్యర్థం కాంచ నీకేమైనా జరిగితే నేను భరించలేను ప్రభు ఆలస్యం చేస్తే యువరాజా వారు మాటలతో మిమ్మల్ని ఆక ఆ తర్వాత నేను మహామంత్రి ఈ ఉన్మత్తుణ్ణి బంధించి రేపు సభకు లాక్కురండి నాన్నగారు జనికి జనికే బంధించండి యువరాజా వారు రఘువంశీయులు తండ్రి మాటని ఉల్లంఘించడం రాజాజ్ఞని ధిక్కరించడం మీ వంశానికే అప్రతిష్ట యువరాజా వంశగౌరవం నిలబెట్టడానికైనా మిమ్మల్ని బంధించడానికి అనుమతించండి మహారాణి మహారాణి యువరాజా వారు కాంచన మీద కన్ను వేసి రాజద్రోహం చేశారని రాజా వారే స్వయంగా బంధించమన్నారు రేపు దర్బార్లో శిక్షించబోతున్నారట ఈ మగధ దేశంలో మున్నెన్నడూ జరగని ఒక విచిత్ర విషాద సంఘటన జరిగింది నీతి నియమాలను కట్టుబాట్లను సంఘ జీవనాన్ని కాలరాచి తన కామవాంఛను తీర్చుకోవడం కోసం కన్నతల్లితో సమానమైన కాంచనాదేవి గారిని బలాత్కరించాడు ఈ శివదత్తుడు అటువంటి నీచుణ్ణి నేరస్తుణ్ణి కేతనానంద భాష శృతి మించిందా క్షణాలలోని శిరస్సు తెగి నేలబడుతుంది ఇనుప సంఖ్యలలో బంధించబడ్డ ఎలుక హెచ్చరిక చేస్తోంది హెచ్చరికను హేళనగా తీసుకుంటే ఈ సింహం రెచ్చిపోతుంది రాస క్రీడలను లేమైన ఈ రాజదర్బారు రక్తపాతం అవుతుంది శివదత్త బందీకి మాట్లాడే హక్కు లేదు బందీ ఎవరు రా పితృవాక్య పరిపాలనా దక్షుడైన శ్రీరామచంద్రుని వంశంలో జన్మించినందుకు తండ్రిని ఎదిరించలేక తలవంచి బందీనయ్యానే కాని
బెదిరి పోయి కాదురా బడుద్దాయ్ బడుద్దాయ్ నన్నే ఖచ్చితంగా నిన్నే మీరు వంచనకు బందీలైతే నేను మంచికి బందీనిరా అన్యాయాలకు అత్యాచారాలకు మీరు బందీలైతే కన్నవారి మాటలకు కట్టుబాట్లకు నేను బందీనిరా ప్రజలారా కాంచన అందచందాలతో ఎరవేసి కలిసి ఉన్న కుటుంబంలో కుతంత్రంతో కలతలు లేవదీశాడే కేతనానందుడు స్త్రీని పరమ పవిత్రంగా భావించే నా మీదే అపనింద వేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కన్న తండ్రి చేతే నన్ను శిక్షింపజేస్తున్నాడు ఈ కషాయి కేతనానందుడు మహామంత్రి ఉపన్యాసాల అనవసరం నేరస్తుడికి శిక్ష ఏంటో చెప్పండి చిత్త మహారాణి తిరగడానికి కాళ్ళు తినడానికి చేతులు లేకుండా ఆజన్మాంతం జీవచ్ఛవంలా పడి ఉండడమే శిక్ష అవునవును మట్టులారా ఆనవాయితీగా మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న జగదీశ్వరి ప్రాంగణంలో ఇతడి కాళ్ళు చేతులు ఖండించండి పద్మిని నువ్వా అవునండి మహారాజా ఇది అన్యాయం వారిని శిక్షించకండి వారు ఉత్తములు ఎవరివే నువ్వు రండి మహామంత్రి వారితో వివాహం కోసం ఎదురు చూస్తున్న నా బ్రతుకునే విషాదాంతం చేయకండి క్షమాభిక్ష పెట్టి వదరండి మరో దేశం వెళ్ళి బ్రతుకుతాం పద్మిని యమరాజుడికి ఇచ్చిన శిక్ష అమలు జరపండి ఆగండి ముందు నన్ను చంపి ఆ తర్వాత వారిని శిక్షించండి ఓ అంతగా ప్రేమించావా తల్లి మటులారా ఈ శిక్ష అమలు జరిపిన తర్వాత ఆ మొండాన్ని ఈమెకు ప్రసాదించండి పెళ్ళే చేసుకుంటుందో పాడే కట్టుకుంటుందో ఈ పతి వ్రత ఇష్టం వద్దు వద్దు వాడినేమి చెయ్యొద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను పద్మిని నీచులకు తల వంచటం నీ చేత నీచం తీసుకోండి ఈ శిక్ష అమలు జరపడానికి వీల్లేదు ఇది దారుణం ఇది అన్యాయం జనక 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 జై జగదీశ్వరి ఏమండే చెయ్యని తప్పుకే మీరింత దారుణమైన శిక్ష అనుభవించడం అన్యాయం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ అక్రమాన్ని ఎదిరించండి ఎదిరించండి పద్మిని ఒక్కగానొక్క కొడుకునని వంశోద్ధారకుందని అల్లారు ముద్దుగా పెంచుకున్న నా తండ్రి నన్ను శిక్షించారు రాజాజ్ఞను ధిక్కరించటం అందులోనూ పరిపాలకుడైన నా తండ్రిని నేనే ఎదిరించటం అధర్మం నాకు తెలుసు నీకు అన్యాయం చేస్తున్నానని అయినా శిక్షను నేను అనుభవించడం తప్పదు మాట్లాడండి వికలాంగుడయ్యాడు శివదత్తుడు వికటాట్టహాసం చేశాడు కైలాసనాథ్ ఇక మిగిలింది రాజు రాణి మంజరి రాణిగారి ప్రధాన చెరికెత్తవు కదూ ఈ విషాన్ని కొద్ది కొద్దిగా తులసి తీర్థంతో కలిపి రాణి చేత తాగించాలి లేకపోతే ప్రాణానికే గండం కాంచన మన కైలాసవర్మకు త్వరలోనే పట్టాభిషేకం జరగాలంటే ఈ డీడీని గుడ్డిగా నమ్మిన మహారాజుకి విషప్రయోగం చెయ్యాలి అవును వాళ్ళు పుత్ర శోకంతో కృంగి కృషించి మరణించినట్లు ప్రజలు నమ్మాలి సరేనా డీడీ అమ్మా ఆహార పానీయాలు ముట్టుకోకపోయినా ప్రతిరోజు తీసుకునే పవిత్రమైన తులసి తీర్థమైనా తీసుకోండమ్మా అమ్మా మీరు నమ్ముకున్న దేవుడు మీకు అన్యాయం చేయడమ్మా తీసుకోండమ్మా ఏమిటి అది
అబ్బా వయసు మీరినా ఎవ్వనం తగ్గలేదు పెరిగిన వయసు నిన్ను చూసిన మరుక్షణమే 20 సంవత్సరాలు తరిగిపోయింది కాంచన అబ్బా ఏమైంది మహారాజా తల తిరుగుతుంది కాంచన అయ్యో అయ్యో ఇకేదరేది నేనేమైపోవాలి నాకెవరు దిక్కు ఇప్పుడు ఏం చేయాలి ఎవరు అక్కడ రాజు వైద్యుల్ని పిలవండి మహారాణి నిజమేనా పిలవమంటారా పిలవక్కర్లేదు వెళ్ళు అయ్యో భగవంతుడా జీవితం అంతా మీ పాద సేవలో గడుపుదాం అనుకున్నానే నాకిప్పుడు ఏమిటి దారి అనాథగా పెరిగిన నేను నీకు అర్థంగినై నీ నీడలో తల దాచుకుందాం అనుకున్నానే నాకిప్పుడు ఎవరు దిక్కు ఎవరు దిక్కు పరమేశ్వరి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను పూజించాను ఆరాధించానే తప్ప ఏనాడు నిన్నేది కోరలేదు ఈ దీనురాలి కరుణించి వాణ్ణి కాపాడు తల్లి కాపాడు కాపాడు తల్లి నా జగదాంబ భక్తుని నీ నుదుట చిందిన రక్తం నీ రాజనమై మమ్ము మేలు కొలిపింది నీకు మేలు చేయాలనే సంకల్పంతో వచ్చాను ధన్యరాలిని స్వామి స్వామి అటు చూడండి ఈ దేశపు యువరాజు దారుణంగా శిక్షించబడ్డారు ఆయన్ని కరుణించి కాపాడండి స్వామి పవిత్ర హృదయులైన మనుషులకు పరీక్షలు తప్ప శిక్షలు ఉండవు తల్లి సద్గుణ సంపన్నుడైన శివదత్తుడు ఆ జగదంబ కరుణ వల్ల లేచి వస్తాడు రానాయన స్వామి స్వామి నీ మేలు మరువలేను స్వామి లేదండి దివ్య పురుషులకు ప్రణామములు చిరంజీవి సర్వము అవగతమే రాజ్య కాంక్షతో దుష్టమంత్రి కేతనానందుడు నీచ తుచ్చ క్షుద్ర మంత్రశక్తులతో చేతులు కలిపి మీ తండ్రి గారి మనసు వశము చేసుకున్నాడు నీకిట్టి దురవస్థను కల్పించినాడు నీవు నీ శత్రువులను జయించుటకు వారి కుటిల మంత్రతంత్ర శక్తులను ఎదిరించుటకు భుజబలము బుద్ధిబలము సరిపోవు నాయన మంత్రశక్తిని మంత్రశక్తితోనే భేదించవలె మహామహిమాన్వితము సర్వశక్తి సంపన్నము సముజ్వల మంత్రతంత్ర సంశోభితము దివ్యము అమోఘము అప్రతిఘతము అయిన మంత్రదండమును నీవు సాధించవలె స్వామి ఆ మంత్రదండం సాధించే మార్గము అఖిల భూతగణములను ఆవాహన చేసి త్రిభువన పాలకుడు త్రిపురాసుర సంహారకుడు సగుణ నిర్గుణ తత్వ సాంబ శివ సదాశివుడు శ్మశాన వాసుడైన ఆ ఈశుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ప్రార్థించవని విధానము చెబుతాను నాతో రండి నాయన చూడు నాయన ఇది కాబాలిక వృక్షం దీనిని ఒక్క వ్రేటులో ఖండించిన వారలకు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధి కలుగుతుంది అది నీ వంటి మహావీరులకే సాధ్యం
ఉత్తమ ఆశీర్వాదం. అంతయు ఆ జగదంబ కరుణ. నాయన శివదత్త, ఇష్టదైవమును ప్రార్థన చేసి ఖండనము కావించు. సంతోషము నాయన, ఆ మహోజ్వల మంత్రదండము దీని నుండి ఏ ఉద్భవించవలే. ఏ తన మంత్రము తదు ఉపాసనా విధానము చెబుతాను, శ్రద్ధగా విని. అచంచలమైన మనస్సుతో అకుంఠిత దీక్షతో మీరు ఉభయులు ఆ దేవుని ధ్యానించండి, తపీకు శుభం జరుగుతుంది. ధన్యులము. తిరిగి తమ దర్శనం అవసరమనిపించినప్పుడు దేవీ భక్తం కృపానందం స్మరామి స్మరామి అని నన్ను తలచినంతనే నేను మీ ముందుంటా. శతకోటి దేవతల ఆరాధనా, ఇది సకలోగ్ర శక్తుల ఆవాహన. ఇది శతకోటి దేవతల ఆరాధన, ఇది సకలోగ్ర శక్తుల ఆవాహన. పంచభూతాత్మలారా, వశిష్ఠాది దివ్యర్షి మూర్తులారా, ప్రాక్ పశ్చిమాద్యష్ట దిక్కులారా, అతల సుతల కుతల రసాతల పాతాళాది చతుర్దశ భువన గణంబులారా, మత్కృత సహస్ర కుంకుమార్చనలు, మదర్పిత కోటి కుసుమార్చనలు, మధుచ్చాటిత మహోగ్రమంతములు, చరిత సముదగ్ర సాధనల్లు, షటిష స్ఫూర్తిగా ఫలించగా అస్మన్ మనోరథం తరించగా, ప్రయోగించరేమి మీ ప్రభావాస్త్రం, ప్రసాదించరేమి మంత్రదండం, మంత్రదండం. Thank you.
ప్రసీద ప్రసీద ప్రళయ స్వరూప ప్రసీద ప్రసీద దక్షధ్వరధ్వంసి మాం పాహి రజతద్రి సంవాసి మాం పాహి సర్వశక్తులకు అఖర్వాధిపతి వైన శర్వ రుద్ర భద్ర పంపించు ఖడ్వాంగ కుంభాండులను పంపించు చండేశ బలభద్రులను కాలభైరవ వీరభద్రులను పద్మిని, స్వామివారి కటాక్షం వల్ల మన కష్టాలు గట్టెక్కపోతున్నాయి. ముందు మా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి. ఏమిటి, ఏమైంది? ఘోరం జరిగిపోయింది. మా జననీ జనకులు మరణించారు, చీకటి గుహలో పడవేశారు. అవును, ఈ మంత్రదండం ప్రభావం వల్ల ఈ విషయం తెలుసుకున్నాను. కేతనానందుణ్ణి అతని వర్గాన్ని స్వర్గానికి పంపించడానికి వచ్చిన దేవదూతలుండ్రా. ఈ మంత్రదండం సహాయంతోనమ్మా. అమ్మా, ఈమె పేరు పద్మిని. అంటే నాకు కాబోయే కోడలన్నమాట. అవునమ్మా. నాయన శివదత్త, మనం త్వరగా ఇక్కడి నుంచి తప్పుకోవాలి. లేకపోతే ఆ కేతనానందుడు మళ్ళీ ఏదైనా కుతంత్రం పన్నొచ్చు. వాడి తంత్రాలు కుతంత్రాలు ఇక నా ముందు పనిచేయవు నాన్నగారు. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మన పరువు ప్రతిష్టలను రచ్చగెక్కించిన వాడికి తగిన గురపాఠం చెప్తాను. అందుకు బలంతో పాటు బలగం కూడా కావాలిగా నాయన. నా బలగం ఈ మంత్రదండం. అతిశక్తివంతమైన ఈ మంత్రదండం సాయంతో వాడు తన నీడను చూసి తానే భయపడేలా చేస్తాను. సుఖ సౌఖ్యాలకు దూరం చేసి వాణ్ణి జీవశ్చవాన్ని చేస్తాను. ప్రజా పరిపాలకుందని పొంగిపోతున్న వాణ్ణి ప్రజలే చెప్పులతో కొట్టేలా చేస్తాను. మన తెలుగుదేశం పేరు ప్రఖ్యాతులు జయ జయ ధ్వనులతో ప్రపంచమంతా మారుమోగేలా చేస్తాను. Ha ha ha!
అంతమైన అమ్మాలు ఎత్తుకురండి. నన్ను వదిలిపెట్టి బాబు, ఈ దాన పెడతాను బాబు. ఒక గానొక ఆడపిల్ల మొన్ననే పెళ్లి చేశాను, పారాణి కూడా ఆరలేదు, దానికి అన్యాయం చేయకండి. పెళ్లి సరే గాని శోభనం చేశావా? పెళ్లి వీడి చేసుకున్నా శోభనం మేం చేస్తానరా? దేశంలో ఆడబడుతుల శీలాలకు రక్షణ లేకుండా పోయింది. అధర్మం విజృంభించింది, అరాచకం తాండవిస్తుంది. మనల్ని రాజ్య భ్రష్టుల్ని చేసి సింహాసనం ఎక్కి కులకాలనుకుంటున్న ఆ కుచ్చితుల కుతంత్రాలను ఈ మంత్రదండం సాయంతో ప్రజల సమక్షంలో బట్టబయలు చేసి తగిన శాస్తి చేస్తాను. నన్ను ఆశీర్వదించండి. విజయీ భవ. క్షేమంగా వెళ్ళిరా నాయన, మీకోసం ఈ కుటీరంలోనే ఎదురు చూస్తుంటాను. సెలవు. ఇలాంటి ఉత్తమ పుత్రుని కా నేనింత ద్రోహం చేశాను. ద్రోహం చేసింది మీరు కాదు మహారాజా, మీలో ప్రవేశించిన మాయ. ఆడది తండ్రివి సోదరుడివి అంటే చరచడానికి మాకు ఇంకెవరు మిగులుతారో చెప్పమ్మా. జనక జనక ప్రతిమలు ఆడట వ్యర్థం. జనక 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 ఆడపిల్లల్ని చెరుస్తావా? మాట్లాడేది నేనేరా? నేను నేనేగానే మాట్లాడుతున్నా. పట్టుకో ఆ కన్న పిల్లల కాళ్ళు పట్టుకుని క్షమార్పణ కోరుకోరా. కాళ్ళు పట్టుకో, పట్టుకోరా మెత్తవా, పట్టుకోవా. మంచిగా చెబితే నువ్వు ఎక్కడ ఉంటావరా గాడిద? ఇలాగానే మాట్లాడుతున్నా. చెప్పు, మన్నించమని అడుగు.
అడుగుతావా ఇంకా మధ్యలో వాయించమంటావా అడుగుతాను నేను మీ అన్నను మీరు నా చెల్లెడు పట్టు చీరలు పసుపు కుంకుమలు పెట్టి సాగనంబడానికి అందుబాటులో లేవు నన్ను మన్నించి వెళ్ళి రండమ్మా వచ్చింది మేధావకి అమ్మాయిలేరి జనక జనక ఇదేమిటి కుప్పనూర్చిన కూలోళ్ళ ఇలా కూరబడిపోయారు తుప్పురాల కొట్టింది కాక కుప్పనూర్చి కూలోండంటావా కాబోయే మహారాజుని నేను కొట్టడమా అన్ని చెట్లే చీవేట నా ముందే నాటకాల ముందు కొడతావా నాన్నగారు వీడు విడిగం రెక్కించాలి వీడు నన్ను దీంతో జడ్జలా చేశాడు నాకే తెలియదు మహాప్రభు మొదలండి పాడు గొడవ నాయన కైలాసం త్వరలో నేను నీకు పట్టాభిషేకం కళ్యాణం జరపాలని నిశ్చయించాం కాబోయే వధువుని ఎన్నిక చేసుకుంటామని చిత్రపటాలు తెప్పించాను రా సుద్దుగాని చూడు నాన్నగారు అందరూ అందంగానే ఉన్నారు వీళ్ళందరూ నా భార్యలుగా చేసుకుంటారే సంతోషం ఆరుగురు కోడళ్లతో అంతఃపురం కళకళలాడుతుంది మరి నా సంగతి ఏమిటి చేశారు ప్రభు ఏడవ భార్యగా నన్ను స్వీకరించరు వయసు 50 దాటిన వయలు తగ్గలేదు నీకెవరు నా కుమారి ఏమిట్రా నేను మీ నాన్నని నేను గంధర్వగోడ నుంచి దిగివచ్చిన గంధర్వ కన్యను పేరు నకుముకి రాజా రాకుమారా నీ అందం గురించి విని కైపెక్కి కిష్కింద నుంచి కీలుగుర్రం మీద నేరుగా దిగి వచ్చి నీ దరి చేరిన అసలైన చిసలైన కన్యను నా పేరు చికిచికి మరోవైపు ఈ రాత్రికి ఆనందం అనుబద్ధమే నా రాజ్య కన్న తండ్రి కన్న పిల్లని భ్రమపడతావా కామాంత ఏం జరిగింది నాన్నగారు ఏమైంది నాన్నగారు దీనికేదో అయినట్టుంది లేకపోతే మగవాడిని నాతో వెళ్ళి కాంచనాదేవి గారిని త్వరగా రమ్మని చెప్పు శృంగారంలో దిగితే తప్ప ప్రశాంతత దొరకదు అందరూ బయటపండి ఈ మధ్య చిత్తం అనవసరంగా భ్రమించుతున్నది దీనికి కారణం ఏ క్షుద్రశక్తి ప్రభావమో కాదు కదా వివరం తెలిస్తే చెప్పుతా బుద్ధి చెప్తాను ఏమిటి అబ్బా ఏమిటి చెప్పులు నా బొగ్గలు బోరెలా వాచిపెట్టుకుంటే అమ్మా ఏమే మీరిరువురు నా చెప్పులేనా అవును మరెందుకు కొట్టారు మీ పొగరు ఎన్న
చెప్పులు మాట్లాడుతున్నాయి, మాయి చెప్పులు, మాయి చెప్పులు, మాయి చెప్పులు, మాయి చెప్పులు. ఏమే ఢీఢి, నీ విటుడు ముందు చిందయటానికి వెళుతున్నావా? ఇప్పుడే వాడు చెప్పు దబ్బి చిత్తై పడి ఉన్నాడు. బంగారు కుటుంబంలో భూకంపం రేపిన నిన్ను రాతి బొమ్మను చేస్తాను. నాచే సృష్టించబడి నా ఆజ్ఞను శిరసావహించవలసిన నవకాంచనవు నీవు. చేయవలసింది తెలుసుగా, వెళ్ళు. జనక జనకకి మందు పిచ్చి, ఆ జజ్జనక జనకకి మగవుల పిచ్చి, అయితే మటుకు ఒక్క మగాడికి ఇంత మంది ఆడాళ్ళ. తప్పు తప్పు, ఎప్పుడో అప్పుడు గొప్ప లపాడే అయిపోతాడు. ఈ అంతఃపురంలో దొరక కైలాసవర్మ. దానిగారు నమస్కారం. నేను వచ్చింది నమస్కారం స్వీకరించడానికి కాదు, నీ బహుమానం అందుకోవడానికి. ఏం కావాలి? నీ యవ్వనం నా కానుగ్గా ఇచ్చుకో. మహారాణి, మీరు నా తల్లి లాంటి వారు. నిజంగానా? కాదు, నువ్వు నా ప్రియురాలు, వరించి వచ్చిన అవకాశాన్ని వదులుకునే మూర్ఖుణ్ణి కాదు. కాచన మంటి
ఒకనాడు మహారాజు గారి భార్య, ఆ తరువాత నీకు ఉంపుడు గత్తె, నేడు నాకు ప్రియురాలు కైలాస వర్మ. నర్మై ముసలనక్క, ఈ వయసులో కూడా నీకు పిల్ల కావలసి వచ్చిందే. పిచ్చెక్కిందా? పిచ్చి కుక్క, ప్రేమికులు విడదీయకుండా మర్యాదగా పెడతావా? తప్పి పారేయమంటావు? చూస్తావే ఈ దురహంకాన్ని బంధించండి. రేపు సభలో ప్రవేశపెట్టి. ఎందుకు శిక్షించడానికి? దీనికి సభ దాకా ఎందుకు? నాడు శివదత్తుడు చేసిన తప్పే కదా ఇతడు చేశాడు, అదే శిక్ష కదా విధించాలి. దళాధిపతులారా, వీణ్ణి తీసుకువెళ్లి పొలిమేరలో ఉన్న జగదీశ్వరి ప్రాంగణంలో కాళ్ళు చేతులు ఖండించాలి. నాన్నగారు, నన్ను బంధించారేమిటి? కన్ను మిన్ను కానక కాంచనని బలాత్కరించబోయినందుకు. నాన్నగారు, నేను బలాత్కరించటమా? నాకే తెలియదు, నన్ను నమ్మండి. నాన్నగారు, నాన్నగారు! కేతనానంద, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. రేపే ఏలికవై ఈ రాజ్యాన్ని నన్ను ఏలుకో. అదే మా ఆలోచన కూడా. మన దగ్గర మంత్రదండం ఉందిగా, మాయమై ఏ సుందరమైన ప్రదేశానికో చేరుకుని హాయిగా గడిపేద్దామా? ఉండండి, అత్తమావుల అదుపాజ్ఞంలో ఉన్నదాన్ని కదా, ఒక్కసారి అడిగొస్తా. ఆగాగు, చమత్కారివే బాబు. ఎంతసేపు అయింది నాయనా వచ్చి? ఇప్పుడే వచ్చాను. సింహాసనాన్ని సరస్వతీ పీఠంగా మార్చి వచ్చాను. ప్రజలారా, మహామంత్రి కుమారుణ్ణి మహారాజును చేద్దామని నిర్ణయించడం వరకే మీకు తెలుసు, కానీ దురదృష్టవశాత్తు కైలాస వర్మ గారు గతంలో యువరాజు శివదత్తుడు చేసిన తప్పే చేశారు. తల్లి లాంటి కాంచనను కామించి తండ్రి గారి ఆగ్రహానికి గురయ్యారు. న్యాయ నిర్ణయంలో పక్షపాతం ఉండకూడదని కేతనానందుల వారు శివదత్తుడికి ఇచ్చిన శిక్ష కన్నకుడికి విధించి రాజ్య పొలిమేరలు దాటించారు. రాజులేని రాజ్యం శిరస్సు లేని శరీరం లాంటిది, కాబట్టి మన మహామంత్రులే రాజ్యభారం వహించడానికి ఒప్పుకొని ఈ రోజు మగధ సామ్రాజ్యానికి మహారాజులు అవుతున్నారు. వారికి సంతోషంగా స్వాగతం పలకటం మన అందరి ధర్మం. మహారాజు కేతనానందుల వారు కాంచనాదేవి గారు సభకు విచ్చేయుచున్నారు. ప్రజలారా, నా పరిపాలనలో మన రాజ్యం రామరాజ్యమే అవుతుంది. ఇక ముందు పేద ప్రజలు గంజి తాగి బతకవలసిన కర్మ లేదు. గంజాయి కొట్టి పట్టుపరుపుల మీద పొరలవచ్చు, పశువులు గడ్డి మేయనక్కర్లేదు.
బంగారు కడ్డీలను జొన్న కంకుల్లాగా నమలవచ్చు. దూదాలకు తాగుళ్లకు వేరువేరు వసతి గృహాల అవసరమే లేదు. ప్రతి ఇల్లు ఒక దూద నిలయంగా సులాపానం. వ్యభిచారం నా పాలనలో నేరం కాదు. నా అంతటి సహృదయుడు మీకు రాజు కావడం మీ అదృష్టం. ప్రజలారా, నేను సరస్వతీదేవి మీద ప్రమాణం చేసి నిజం చెబుతున్నాను. నేను దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి. నా కుమారుడు కైలాసవర్మని రాజు చెయ్యాలనే స్వార్థబుద్ధితో దేశయాటంలో ఉన్న శివదత్తుణ్ణి చంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ వాడు చావలేదు. వయసు మళ్ళిన నేను మరో మార్గం లేక మాంత్రికుడైన నా సహోదరుని అర్థించాను. తన మాయతో ఈ డీడీ కాంచన్ను సృష్టించి నా కార్యసాధనకై ఇచ్చాడు. దీని అందసందాలతో మహారాజుని ఆకట్టుకునేలా చేశాం. యువరాజుని ఎలాగైనా హతమార్చాలని ఎత్తుగడ వేసి కాంచన చేత నాటకం ఆడించి శివదత్తుడు ఆమెను బలాత్కరిస్తున్నట్టుగా మహారాజు చేత నమ్మింపజేశాను. శివదత్తుడి కాళ్ళు చేతులు ఖండించే శిక్షను నేనే సూచించాను. ఆ తరువాత విషప్రయోగం చేసి మహారాజుని మహారాణిని చంపాను. అంతటి మహాపాపినైన నన్ను రాజుని చేసిన మీరు దశవలు, వెర్రివాళ్ళు, దద్దమ్మలు. దయ్యాలు, దయ్యాలు! ఏమిటిది, ఎవరు నాకు మీరు రాబట్టుకొచ్చారు? నీలాంటి మాయగాళ్లను మట్టు పెట్టగల ఈ మంత్రదండం సాయంతం. ఈ కాంచన నీవు తెచ్చినది కాదు, నేను సృష్టించినది కాంచన. ఈ మంత్రదండం ప్రభావంతో ఈ వ్యక్తి చేత నిజానిజాలు చెప్పించాను. ఇది ప్రజారాజ్యం కాబట్టి ఈ స్వామి ద్రోహికి, ఈ రాజద్రోహికి, ఈ ప్రజాద్రోహికి ముందు తరాలకు గుర్తుండేలా, ముల్లోకాలు హర్షించేలా మీరే శిక్ష విధించారు. ఈ దేశంలో ప్రతి వెడవకి చెప్పులున్నాయే. అయ్యో నాయన, అయ్యో ఉండమైపోయావు కదరా బుద్ధుల కొడక. ప్రమే, తొంగ ప్రేమ నటించావంటే పళ్ళు రాలగొడతా. పళ్ళు రాలగొడ్డానికి చేతులు లేవు కదరా కొడక. చీ, నన్ను ముట్టుకో. నిన్ను చూస్తేనే గొంతు మీద కాలేజ్ తొక్కా అనిపిస్తోంది. తొక్కడానికి కాళ్ళు ఏమిరా కొడక, తెలియకుండానే ఇంత ఘోరం జరిగిపోయింది. అని అందరితో చెప్పుకోలేడు. చెప్పుకోవడానికి అవకాశం లేకుండా అందరూ చెప్పులతో కొడుతున్నారు నాయన. ఇంకా శివదత్తుడు చేసిన మోసం దెబ్బకు దెబ్బ తీస్తాను, నా పగ తీర్చుకుంటాను. బాబు, మనం మీ బాబాయ్ దగ్గరికి వెడదాం. అమ్మా, బాబు కొంచెం ఓచుకో నాయన. సహోదరా, ఆ శివదత్తుడు ఏదో మంత్రదండాన్ని సాధించుకొచ్చి మన మాయలను, మాన మర్యాదలను నేలపాలు చేశాడు. నువ్వు సృష్టించి ఇచ్చిన డీడీ సుందరి మమ్మల్ని గడ్డి కరిపించింది. నేను చేసిన అక్రమాలను నానోటే చెప్పించి ప్రజల చేత ఎడాపెడా కొట్టించాడు ఆ శివదత్తుడు. చూడు, చూడు నా కొడుకు దుస్థితి. నిన్ను, నీ మంత్రశక్తిని నమ్మినందుక మాకీ గడ్డి.
నాయన కైలాస వర్మ జరుగు జనక తమ్ముడు చిన్నాన్న నీ శక్తి అమోఘం సహోదరా ఆ మంత్రదండాన్ని నా వశం చేసుకుంటాను మిమ్మల్ని బాధ పెట్టిన ఆ శివదత్తుణ్ణి ఇక్కడికే రప్పించి మీ కాళ్లకు దండం పెట్టించి ఆ తరువాత వాణ్ణి దహించి వేస్తాను జనక 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 కపాల భూతం భసమైంది ఇక లాభం లేదు భం భం కపాలే జనక జనక బాబాయ్ వేసి ఎత్తైనా ఫలిస్తుందంటావా వెళ్ళి నిన్ను పుట్టించిన వాడిని అడుగు అయితే నేను నీకు పుట్టలేదా అది మీ అమ్మను అడుగు అమ్మ ఓం భ్రం భ్రం నువ్వేనా నా సోదరుడు కేతనానందుణ్ణి అవమానపరచిన శివదత్తుడివి వాడు నీ సోదరుడా అవునురా అద్భక అశక్తుడైన కేతనానందుడు అల్పుడవైన నిన్ను శరణు కోరాడా నేను అల్పుడనా క్షుద్రదేవతా తపోబల సంపన్నుండను మంత్రతంత్ర శాస్త్రాలలో ఆరితేరిన అఖండుడను నరరూప రాక్షసుండవు క్రూర మృగ భక్షకుండవు జ్ఞాన విహీనుండవు పైశాచిక శక్తుల మీద ఆధారపడ్డ బోడి ఉండవురా రంకెలు వెయ్యకురా రెక్కలు విరిగిపోగలవు నీ గొప్పతనాలు నిన్నాహ్వానిస్తున్న ఆ మృత్యువుతో చెప్పుకో మృత్యువ నన్ను ఆహ్వానించుటయా అమాయకుడా జరామరణములు జయించిన వాడునురా నన్నే అవహేళన చేసిన నిన్ను బూడిద చేసి ఆ బూడిదను నా పాదాలకు పోరాణిగా పోసేదా ఓం హ్రీ
కాపాలిగా లోక కళ్యాణం కోసం సృష్టించబడిన పవిత్రమైన మంత్రశక్తుల్ని స్వార్థం కోసం ఉపయోగించే నీలాంటి దుష్టచర్తులు ఈ భూమి మీద ఉండకూడదురా. సహోదరా చిన్న నీకే ఈ గతి పట్టింది, ఇక మా గతి ఏమిటి చెప్పు. మూర్ఖులారా, ఇది దుఃఖించే సమయం కాదురా. ముందు ఈ నా చీలిపడి ఉన్న శరీరాన్ని సరిగ్గా ఒక చోటుకు చేర్చండి. ఇన్నేళ్ల తపస్సు, సాధించిన శక్తులు శక్తిహీనమై నన్ను అమహత్యం పాలు చేశాయి. మంత్రదండమా మంత్రదండమా, ప్రతీకారం తీర్చుకుంటాను. జనక జనక, శివదత్తుడి చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన చిన్నాన నమ్మకుంటే మన చేతికి చెప్ప తప్ప సింహాసనం దక్కదు. అవును, ఇక మంత్రబలం కాదు బుద్ధిబలం ఉపయోగించాలి. అది ఎవరిస్తారు నాన్నగారు? నిన్ను పుట్టించిన నీ బాబు. వాడెవడో తెలియచేయగా అడుగుతున్నాను. హిమాద్రిరాజనందిని వృషాంకవామభాగిని సుధాప్రపూర్ణహాసిని వ్యథావిదూరభాషిణి మృగేంద్ర పర్యవాహనా జగత్రయైకమోహనా త్రిశూల ఖడ్గధారిణి ప్రచండ చండహారిణి భరించలేను భార్గవి సహించలేను శాంభవి పరిజ్వల పరాభవాగ్నికి విగ్రహాలు కదూ, తాటి ముద్దులా అలా నల్లబడిపోయింది ఏంటి? అది నల్లబడితే ఏంటి, ఎర్రబడితే ఏమిటి? దాని చేతులు ఏమంటో చూడు. మంత్రదండం ఎక్కడ తీసుకెళ్తుందంటావు? గేట్లోకి. దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వివరాలు ఎందుకు? మహాదే మంచిగా మంత్ర ఇచ్చుకో తల్లి, ఇచ్చుకో. ఆ
సహోదర కేజనానంద బాబు కైలాసవర్మ భరించి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నారు. మిమ్మల్ని మహారాజులు చేద్దామనుకున్న నన్నే ధిక్కరించి తొందరపాటుతో మరణించారు. అహో, మన రక్త సంబంధం నా రక్తాన్ని ఉడికిస్తోంది. ఈ విషాదానికి, నా మనోవేదనకి ఆ మంత్రదండమే కారణం. దాన్ని నా వశం చేసుకుని ఆ శివదత్తుణ్ణి, ఈనాడు నా పాదాక్రాంతురాలు కాబోతున్న ఆ పద్మిని నా భీషణకోపాగ్నికి ఆహుతి చేస్తాను. ఓం హ్రీం క్లీం క్లైం హై. హరి రావే క్షుద్ర రూప సమ్మిళిత శక్తి రా. మంత్రదండమా మంత్రదండమా, నా శక్తులను కూడా తిప్పికొట్టిన నిన్ను అనంత శక్తుల బలంతో ఇక్కడకు చేర్చాను. మహామంత్ర శక్తి సంపన్నుడనైన నేను నిన్ను స్వాధీనం చేసుకుని నిన్ను సాధించిన వాడిని శ్మశానానికి పంపి ఈ సర్వలోకాలకు చక్రవర్తినవుతాను. ఏమి ఆకృతి మారినది? శక్తి విహీనమైనట్లున్నది. ఓం కరాళ రక్త జిహ్విక. హ్రీం రకత్ కపాల. ధిమి ధిమి ధ్వని శ్రుత. జఠాల దీర్ఘ కేశిక. ఏమి ఏమి ఈ విపరీతం? శక్తులరా పలుకురేమి, మా మంత్రశక్తులన్నీ ఏమైపోయాయి? ఏమిటి మాకి విషమ పరీక్ష? మాతా కపాలకేశ్వరి, మదీయ శక్తులను ఈ మంత్రదండం కైవసం చేసుకున్నట్లున్నది. ఏమిటి మార్గం? ఇప్పుడేమిటి మార్గం? నేనెక్కడున్నాను? అగ్నిశిలా కపాలకేశ్వరి సన్నిధానంలో, కపాల మాంత్రికుని సమక్షంలో. పులిబోనులో చిక్కిన లేడి భయపడి ప్రయోజనం లేదే. బ్రతిమిలాడినా అది చాలిపడదు, కాళ్ళు పట్టినా అది కరుణించదు. మంత్రదండం ఏమైందో, పద్మిని ఎక్కడికి పోయిందో నాకేం అర్థం కావట్లేదు. నాయన శివదత్త, నువ్వు ఆ మంత్రదండం సంపాదించడానికి కారకులైన మహాత్ముని వేడుకున్నట కంటే వేరే మార్గం లేదు. సరిగ్గా గుర్తు చేశారు నాన్నగారు. దేవీ భక్తం కృపానందం స్మరామి స్మరామి. స్వామి,
నీ పిలుపుకు కారణం అర్థమైంది. ఆ కపాలమంత్రుడు మరణించలేదు. స్వామి, అగ్నిశిలా కపాలేశ్వరికి అఖండ పూజ చేసి దుష్టశక్తులను పద్మినిలోకి పంపాను. మంత్రదండం ముట్టగానే మాడి మసైపోవలసిన ఆ శక్తులు శరీరం పద్మినిది కావటంతో బ్రతికిపోయి తొందరపాటున మంత్రదండాన్ని ముట్టుకుని తన శక్తినంతా కోల్పోయిన కపాలికుడు పద్మినిని చంపబోతున్నాడు. స్వామి, కంగారు పడదు. నువ్వు అక్కడకు చేరే శక్తిని నేను ప్రసాదిస్తాను. వెళ్ళి పద్మినిని రక్షించుకో. చూడు, ఆ మాంత్రికుని ప్రాణాలు భూనీల కుంభ్రి అనే జంతువులో నిక్షిప్తమై ఉన్నాయి. దానిని చంపి దుష్ట శిక్షణ చెయ్యి. శుభం. పద్మిని, నువ్వా? ఏ, రూపుతో పాటు చూపు తగ్గిందా? నన్ను చూడగానే గుండాగిపోయిందా? నీ గుండెను నిమ్మ పండులా పిండి ఆ రక్తాన్ని నా గుండె మీద చల్లుకునేదాకా నాకు శాంతి లేదురా బాలక. ఓహో, అలాగా. Thank you.